हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनम ओटिंग पर्सेंटेज चूसा डे थ्री ओटिंग पर्सेंटेज इला फर्स्ट प्लेस अभिजीत ना 45% 9% 45.9% फर्स्ट प्लेस अभिजीत నిన్న చూసుకున్నట్లయితే కొంచెం గొడవ గొడవగా జరిగింది, కానీ అమ్మారా శేఖర్ది కరెక్టా అభిజిత్ కరెక్టా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా మీకు తెలిసి ఉంటే, ఎందుకంటే చాలా కొంచెం అమ్మారా శేఖర్ నాకైతే తప్పు అనిపిస్తుంది, అలా ఫుడ్ మీద అలా కొట్టేసిపోయాడు। అలాగే సెకండ్ ప్లేస్ వచ్చేసి హారిక అండి, హారిక మాత్రం సీక్రెటస్కి ఫుల్ బాగా అయితే ఆడేసింది, 19.7% అయితే చూపిస్తుంది। క్యాప్టెన్సీకి కూడా సెలెక్ట్ అయిపోయింది, ముగ్గురు అయితే సెలెక్ట్ అయ్యారు కదండి, దాంట్లో హారిక కూడా ఫస్ట్గా సెలెక్ట్ అయిపోయింది। గేమ్ మాత్రం చాలా బాగా ఆడిందండి, నిజంగా ఓట్లు అందరూ క్యాప్టెన్ ఈవెన్ అవ్వాలని కోరుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో। థర్డ్ ప్లేస్ వచ్చేసి మోనాల్, 17.8% అయితే చూపిస్తుంది మోనాల్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో। వీళ్ళకు ఫుడ్ గురించి మాత్రమే ఇచ్చారు కాబట్టి కొంచెం ఎక్కువ ఏం చూపించలేదు అనేసి అనిపిస్తుంది అభిజిత్ అండ్ మోనాల్ది। టాస్క్లో భాగంలో అయితే కొంచెం చూసే వాళ్ళమేమో ఏమైనా కానీ ఫుడ్ విషయంలో కాబట్టి అంత ఏమి వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు। ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అవినాష్ ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి 13.1% అయితే చూపిస్తుంది అవినాష్। ఇక అమ్మారా శేఖర్ని సేవ్ చేసినట్లయితే నెక్స్ట్ ఒకవేళ అవినాష్ని డేంజర్ జోన్లో ఉన్నట్లుగా నాకైతే అనిపిస్తుందండి, ఒకవేళ అమ్మారా శేఖర్ని సేవ్ చేస్తే అవినాష్ వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది, డేంజర్ జోన్లో ఉన్నాడు అవినాష్ వచ్చేసి। తర్వాత వచ్చేసి అమ్మారా శేఖర్ 3.4% అయితే చూపిస్తుంది ఇక్కడ లాస్ట్ ప్లేస్లో। ఈయన కూడా క్యాప్టెన్సీకి అయితే పోటీ చేశాడు, తర్వాత వచ్చేసి హర్యానా కూడా పోటీ చేస్తుంది, వీళ్ళ ముగ్గురు ఎవరు విన్ అవుతారో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి। మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈరోజు క్యాప్టెన్సీ వచ్చేసి రంగులు రింగు అని చెప్పేసి ఇచ్చారు, చాలా వరకు అయితే కష్టపడుతున్నారు వీళ్ళు ముగ్గురు కూడా, ఎవరు విన్ అవుతారో ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్।